చాలా థ్యాంక్స్ అండి. ఒక కొత్త కాన్సెప్ట్ని మేము అనుకున్నప్పుడు ఫస్ట్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఫస్ట్లో ఉంటుంది. కానీ దాని అంతటికీ ఆన్సర్ ఇస్తూ ఒక కొత్త ప్రయత్నాన్ని డెఫినెట్గా చాలా కొత్త సక్సెస్ని ఇస్తామని చెప్పి ప్రూవ్ చేశారు. ఇలాంటి ఒక సాక్ష్యం లాంటి ఒక పెద్ద కథ ఒక బిగ్ స్పాన్ ఉన్న మూవీ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన నా టోటల్ టీం అందరికీ పేరు పేరున ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఏం ఫీల్ అవ్వాలి, ఒక లాస్ట్ షాట్ చూసి థియేటర్లోంచి బయటకు వెళ్ళిన వాళ్ళందరిలోనూ ఎలాంటి ఒక అనుభూతి రావాలి అని నేను అనుకుని చేశాను. అది డైలాగ్స్ అవ్వచ్చు, ఫోటోగ్రఫీ అవ్వచ్చు, లేకపోతే సౌండింగ్ అవ్వచ్చు, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్, అన్నీ ఏదైతే అనుకుని చేసామో ఫైనల్గా లాస్ట్లో జనాలు బయటకు వెళ్తున్నప్పుడు ఒక తప్పు చేస్తే పైనుంచి ఎవరో చూస్తారే అనే ఒక భావన, అది భయం అనలేం కానీ ఒక భావనని క్రియేట్ చేయాలని అనుకున్నాం. సో అది సక్సెస్ అయ్యాం. నాకు వచ్చిన ఫోన్ కాల్స్లో కొంతమంది అయితే నిజంగానే ఒక రకమైన బరువైన మైండ్ తోటి బయటకు వచ్చాము, తప్పు చేయాలంటే భయం వేసేలాగా అనిపించింది అని అన్నారు. సో అది మెయిన్గా సక్సెస్ అయ్యాం మేము. అలాగే మేము సినిమాలో ఏదైతే చాలా హైలైట్ అవుతాయి అని ఫీల్ అయ్యామో, ఒక లేగదోడు ఎపిసోడ్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఆవు ఎద్దు అవన్నీ కూడా చాలా గూస్ బంప్స్ వస్తాయి అని అంటున్నారు. అంటే అది ఎందుకు అని అంటే మనందరిలోనూ ఒక పాజిటివ్ వైబ్స్ ఎప్పుడూ ఉంటాయి. సో అలాంటి పాజిటివ్ వైబ్స్ని మనం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తే ఆటోమేటిక్గా మనందరికీ ఆ ఫీల్ వస్తుంది. ఎందుకంటే మన ఇండియన్స్లో ఎప్పుడూ కూడా ఒక రకమైన ఒక డివైన్ అనేది ఎప్పుడు కూడా మనందరిలో ఇన్బిల్ట్గా ఉంటుంది. సో అది ఒక్కొక్కసారి మనం అలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సో అలాంటి అనుభూతిని అందరూ కలిగి చాలా ఎక్స్ట్రాడినరీగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఫస్ట్ కొన్ని కొత్త కాన్సెప్ట్లు వచ్చినప్పుడు కొంతమందికి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు, అంటే ఇది ఒక కమర్షియల్ సినిమానా లేకపోతే ఇంకా మంచి సినిమానా అంటే ఒక తెలియని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా నాకు డే వన్ కంటే కూడా డే టూ డే త్రీ ఫోన్లు కాల్స్ పెరుగుతూనే ఉన్నాయి, ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. అంటే చూసి వచ్చామని కొంతమంది అయితే ఇంటర్వెల్ బ్యాంక్ చూసి అక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారు, కొంతమంది క్లైమాక్స్ అయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఫోన్ చేసి అసలు ఇదేం సినిమా ఇది, మాకు అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో మామూలుగా ఒక సినిమా అనుకున్నాము, ఇలాంటి అనుభూతిని ఇస్తుందని మేము ఏ రోజు అనుకోలేదని అంటున్నారు. అంటే ఒక రెగ్యులర్గా చూసే సినిమాలు చూసి ఒక రియల్ ఆడియన్ ఫీలింగ్ ఏంటైతే ఉందో అదే ఈ సినిమాకి చాలా బలం. ఈ సినిమా ఇంకా ముందుకెళ్ళి అంటే ఒకసారి థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా మళ్ళీ ఒక నలుగురికి చెప్పి ఈ సినిమా చాలా బాగుంది ఒకసారి చూడండి అనేలాంటి ఒక కంటెంట్ ఉండటం వల్ల అందరూ కూడా దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఇంత పెద్దగా చేయడానికి నాకు హెల్ప్ అయిన మా ప్రొడ్యూసర్ అభిషేక్, అలాగే మా హీరో సాయి గురించి చెప్పాలంటే తను ప్రాణిని మనం 10 మందికి చూపించాలనే లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ ఒక చోట కలిసాం. అది ప్రొడ్యూసర్ అభిషేక్ నామ అవ్వచ్చు, మా సాయి హీరో అవ్వచ్చు, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టరు, అలాగే మిగతా మేమందరం కూడా ఇంకా ఏదో మనం చూపించాలి, మనలో ఉన్న ఒక తపనని బయటకు తీసుకురావాలని చూపడం అని చేయటం వల్ల జరిగింది. అలాంటి ఈ సినిమాకి ఇంత సక్సెస్ రావడం మా అందరికీ చాలా ఇదిగా ఉంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన విలన్స్ జగపతి బాబు గారు, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, రవికృష్ణ, వీళ్ళందరూ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు. అంటే మీరు సినిమా చూస్తుంటే ఇది ఒక సినిమా, వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారని కాకుండా ఒక రియల్గా జరుగుతున్న ఒక ఫీలింగ్ తీసుకురావడానికి నేను మ్యాక్సిమం ట్రై చేశాను. దానికి తగ్గ కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, లైటింగ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకున్న ఫ్రేమింగ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. ఆ మీనా గారు ఫస్ట్ ఎపిసోడ్లో చేసిన పెర్ఫార్మెన్స్ కానీ, శరత్ కుమార్ కానీ, అంటే వీళ్ళందరితోటి ఒక మంచి మంచి మాటలు చెప్పించామండి. అంటే ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్న ఈ దారుణాలు, చాలా చిన్న చిన్న పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు అవ్వచ్చు, లేకపోతే ఒక ధర్మం దాటి మనందరూ ఒక గీత దాటి చేస్తున్న తప్పులు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కలిపి ఒక సినిమాగా చెప్పాలని ఒక ఆలోచన నాలో వచ్చినప్పుడు అది మా సాయి మాధవ్ గారు ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఉన్న సరస్వతి పుత్రులు మాకు దొరకటం వల్ల మేము అనుకుంటున్న ఆ కంటెంట్ని ఒక మంచి మాటల ద్వారా బయటకు చెప్పడానికి ట్రై చేసాం. అది చాలా సక్సీడ్ అయ్యామని అనుకుంటున్నాం. మెయిన్గా లేడీస్ అంటే యాక్షన్ సినిమాలు అని అంటే అది లేడీస్ కాదు, కాకుండా ఈ సినిమాకి నాకు లేడీస్ నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. అంటే ఏదైతే ఒక భక్తిభావం ఉంటుందో అది, అంటే ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుందండి, యుద్ధం జరిగినప్పుడు విపరీతమైన రక్తపాతం ఉంటుంది, కానీ అది ఒక ధర్మం గురించి జరుగుతుందని అనుకున్నప్పుడు అది రక్తపాతం కింద మనకు అనిపించదు, వైలెన్స్ కింద మనకు అనిపించదు. ఎందుకంటే ఆ జరగడానికి కారణం ఏదైతే ఉందో అది మన మనసుకి సంతృప్తినిచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న విజువల్స్ మనల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయవు. అలాగే ఈ సినిమాలో ఏదైతే ఒక నేచర్ చూసి తట్టుకోలేక చలించిపోయేలాగా చేయాలని కొన్ని ఇన్సిడెంట్లు చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది.
అది మేము వైలెన్స్లా కాకుండా ఒక సెంటిమెంట్ యాంగిల్లో చూపించడం జరిగింది. అంటే ఎంత మంచి మనుషులకు ఇలాంటివి జరుగుతున్నాయా ఎవరు చూడట్లేదు అన్నప్పుడు. సో అలా జరిగిన వాళ్ళ కోసం పోలీసులు లేకపోవచ్చు, అక్కడ చూసిన సాక్షులు లేకపోవచ్చు, లేకపోతే ఎవరైనా తెలుసుకుని అక్కడికి వెళ్ళి అడగకపోవచ్చు, కానీ ఏమీ లేకపోయినా ఈ సంఘటన చూసిన ఏ కన్ను ప్రాణాలతో ఉండకూడదు అనే ఒక రకమైన క్రూరమైన మెంటాలిటీతో ఉన్న మా కథలో ఉన్న మునిస్వామి లాంటి వాళ్ళు బయట ప్రపంచంలో చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీకు డెఫినెట్గా పైనుంచి ఒక శక్తి చూస్తుంది, అది మిమ్మల్ని పనిష్ చేస్తుంది. ఆ పంచభూతాలు మనల్ని ఎప్పుడు వదలవు. మనం చేసే ప్రతి తప్పుకి అది నాలుగు గోడల మధ్యన అవ్వచ్చు, నాలుగు దిక్కుల మధ్యన అవ్వచ్చు. మనల్ని ఎవ్వరూ చూడట్లేదని మనం చేసే ప్రతి తప్పుకి పైనుంచి ఒక సృష్టి చూస్తూ ఉంది, అది మనల్ని పనిష్ చేస్తుంది అనే ఒక భావనను స్ట్రాంగ్గా జనాల్లో ఇవ్వాలి అని నేను అనుకుని కథ రాశాను. దాన్ని ఎగ్జిక్యూట్ చేశాం, అది అందరిలోనూ రీచ్ అయిందని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎవరైనా చూడకపోతే చూసి ఒకసారి, అంటే ఒక డైరెక్టర్ ఒక రైటర్గా నేను ఏదైతే ఈ కథను చెప్పాలనుకున్నానో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూడండి. తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి నచ్చితే చాలా వాల్యుబుల్ విషయాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ట్రెండీగా ఉండాలని చెప్పి వీడియో గేమ్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. జనరల్గా మనం పంచిపోతాలు అని అంటే ఆ కంటెంట్ యంగ్స్టర్స్కి వాళ్ళకి మళ్ళీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా అని చాలా మదనపడి ఆ పంచిపోతాల కాన్సెప్ట్ని మళ్ళీ వీడియో గేమ్ ఫార్మాట్లో లేటెస్ట్ ట్రెండ్ అందరికీ కూడా అర్థమయ్యేలాగా బ్లెండ్ చేసి, అంటే ట్రెండ్ అనే ట్రెడిషన్ని ఫాలో అవుతూ చేసిన ఈ ప్రయత్నమే ఈ సాక్ష్యం. సో మనం ట్రెండ్ చుట్టూ వెళ్తూ మన ట్రెడిషన్ని మిస్ అయిపోతూ ఉంటాం చాలా రియల్ లైఫ్లో. ఈ కథలో సౌందర్య లహరి క్యారెక్టర్ ద్వారా నేను అదే చెప్పాలనుకున్నాను. ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటారో వాళ్ళు ట్రెండ్తో పాటు ట్రెడిషన్ కూడా ఫాలో అవ్వాలని. ఆ సక్సెస్ అది నాడేలాగే అది ఆవిడతో చెప్పించాను నేను. అలాగే మేము ఈ సినిమాకి ట్రెండ్ అనే ట్రెడిషన్ని ఫాలో అవుతూ వాల్యూస్ ఎక్కడూ మిస్ అవ్వకుండా, ఎక్కడ జుగుప్స లేకుండా, ఎక్కడైనా జనాలు చూడటానికి అసభ్యంగా ఉండే బట్టలు వేసుకున్న హీరోయిన్లు కానీ ఆర్టిస్ట్ కానీ లేకుండా చాలా వాల్యుబుల్గా, అంటే మేము ఏదైతే లాస్ట్లో ఒక వాయిస్ ఓవర్ చెప్పామో, ఒక ధర్మం దాటనివ్వని గీత ఒకటి ధర్మంతోనే పుట్టింది, దాని నుంచి మనం ఎవరో గీత దాటద్దు, సృష్టి చూస్తుంది జాగ్రత్త అని మేము ఏదైతే చెప్పామో దానికి మేము లోబడి సినిమా చేసాం. మా ప్రయత్నం మీ అందరికీ రీచ్ అవుతుందని అనుకుంటున్నాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి పర్టికులర్గా కొత్త సినిమాలు రావాలి, రెగ్యులర్ మాస్ సినిమాలు, హీరో ఫైట్లు చేశాడు అది చేశాడు సాంగ్లు పడి ఇలా కాదండి, కొత్త సినిమాలు రావాలని రివ్యూస్లో రాయవచ్చు, లేదంటే వెబ్సైట్స్లో కానీ, లేకపోతే ఏదైనా సోషల్ మీడియా ఫ్రెండ్స్ చాలామంది కామెంట్లు చేస్తూ ఉంటారు రిటర్న్ సినిమాలు చూసినప్పుడు. అలాంటి వాళ్ళందరికీ ఈ సినిమా డెఫినెట్గా నచ్చి దీన్ని 10 మందికి తీసుకెళ్తే ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు చేయాలనే ఆలోచన నాకు వస్తుంది. ఈ సినిమా తీసుకెళ్లిన సక్సెస్ని బట్టి మా నెక్స్ట్ ఆలోచన విధానం కూడా మారుతుంది. ఎస్, కొత్త కథ చేసాం, జనాలకు బాగా తీసుకెళ్లారు, ఇంకా మంచి కథ చేయాలి, ఇంకా కొత్త కాన్సెప్ట్ చెప్పాలి అనే ఒక తపన మాలోనే కాకుండా నా తోటి డైరెక్టర్స్ అందరిలోనూ కూడా, ఎస్ మన కొత్త సినిమాలు చేస్తుంటే, కొత్త కంటెంట్ చేస్తుంటే జనాల్లోకి వెళ్తుంది, బాగా చూస్తున్నారు అనే భావన వచ్చిందంటే మాత్రం ఇండస్ట్రీలో ఇంకా మంచి మార్పు వచ్చి ఇంకా మంచి సినిమాలు వచ్చి మన తెలుగు సినిమా సత్తా ఏంటి అని ఆల్రెడీ బాహుబలి చాటింది. అలాంటి ఎన్నో సినిమాలు మన ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. దాని అంతటికీ మీరు కారకులు అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.